హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయతో ఒక కొత్త రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో నేను కొబ్బరి నూనెని యూజ్ చేశాను, ఎందుకంటే నేను విఆర్కే సార్ డైట్ని ఫాలో అవుతున్నాను ప్రస్తుతానికి. సో సార్ చెప్పిన ప్రకారం మనం కొబ్బరి నూనెని యాడ్ చేసుకున్నాము. మీకు నచ్చితే మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక స్పూన్ గుమ్మడి గింజలు వేసాను మొదటిగా నేను. ఇది వీటిని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను, ఒక స్పూన్ పుచ్చిగింజలు యాడ్ చేశాను. వీటిని బాగా వేపుకోండి, ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారబెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇది బాగా చల్లబడిన తర్వాత మన వంకాయలు తగినట్టుగా కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ, తరిగిన టమాటాలు, ఇది కూడా నేను చిన్న సైజే తీసుకున్నాను, అంటే తరిగిన కొత్తిమీర కొద్దిగా, తగినంత సముద్రపు ఉప్పుని యాడ్ చేస్తున్నాను. సార్ చెప్పారు కదా మనకి సముద్రపు ఉప్పుని యాడ్ చేయమని. సో కొద్దిగా తగినంత సముద్రపు ఉప్పు యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం పసుపు, కొద్దిగా కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి నేను మిక్సీ చేశాను. చూసారు కదా మిశ్రమం ఎలా తయారైందో. నేను ఇది మిక్సీ చేయడానికి నేను కొద్దిగా కూడా నీరు వాడలేదు, డైరెక్ట్గా మీరు మిక్సీ ఆన్ చేయగానే అలా మిశ్రమంలో తయారవుతుంది. ముందుగా నేను వంకాయని కట్ చేసి పెట్టుకున్నా గుత్తి వంకాయ మాదిరిగా. సో ఇప్పుడు ఈ వంకాయల్లోకి మొత్తం వీటిని స్టఫ్ చేయండి మిశ్రమాన్ని. అండ్ ఈ వంకాయ రెసిపీ ఏదైతే ఉందో అది మీరు నార్మల్ పీపుల్ అయినా కూడా చేయొచ్చు, విఆర్కే సార్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే కాదు. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేస్తుండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది. ఎప్పుడు తిని వంకాయ కూరని ఒకేలా తిని బోర్ కొట్టకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసుకోండి. చూసారు కదా నా దగ్గర ఉన్న వంకాయలన్నీ కూడా నేను స్టఫ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను మరలా కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాను. ఈ నూనె బాగా కాగిన తర్వాత నేను తయారు చేసి పెట్టుకున్న వంకాయని నూనెలో యాడ్ చేశాను. ఈ కర్రీ ఏదైతే ఉందో అది మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, లేదా సిమ్లో అయినా సరే. హై ఫ్లేమ్లో పెట్టామంటే వంకాయలు త్వరగా మాడిపోయి లోపల ఉడకకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో లోపల ఉడకపోతే ఆ మిశ్రమం కూడా వంకాయలకి సరిగా పట్టదు. సో మాక్సిమం సిమ్లో పెట్టి చేసుకోండి. వంకాయలు కదా చాలా ఈజీగా మగ్గిపోతాయి. మనం ఒక 10 నిమిషాల తర్వాత మీరు చెక్ చేసుకుంటే కనుక చూసారు కదా చాలా వరకు కూడా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత నా దగ్గర మిగిలి ఉన్న మిశ్రమాన్ని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను దీనికి. మొదటిగా కనుక ఈ మిశ్రమాన్ని యాడ్ చేస్తే ఇది ముందుగానే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ స్టేజ్లో కనుక మనం యాడ్ చేసుకున్నట్టయితే ఈ వంకాయలకి బాగా కారం అనేది పట్టి, మసాలా అనేది ఈ మనం తయారు చేసుకున్న మసాలా అనేది బాగా పట్టి వంకాయలకి మంచి రుచిని అయితే ఇస్తుంది. సో ఇలా ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గితే కనుక టోటల్గా మనకి కర్రీ అనేది తయారవుతుంది. చూసారు కదా ఇప్పుడు మొత్తం వంకాయలన్నీ తయారైపోయాయి, మగ్గిపోయాయి. సో ఈ విధంగా తయారైన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.